హాయ్ గైస్, వెల్కమ్ టు విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ప్రాజెక్ట్ స్కాలర్షిప్స్. సో ఇవాళ మనం చూడబోయే స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. సో ఇవాళ మనం హెచ్డిఎఫ్సి ఈసీఎస్ స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. సో ఈ క్రోమ్ బ్రౌజర్ మీద నేను క్లిక్ చేసినప్పుడు, సో క్రోమ్ బ్రౌజర్లో మనం హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అని క్లిక్ చేసినా, లేదంటే హెచ్డిఎఫ్సి పరివర్తన్ 2021 స్కాలర్షిప్, హెచ్డిఎఫ్సి ఈసీఎస్ స్కాలర్షిప్ అని ఎలా క్లిక్ చేసినా సరే మనకి స్కాలర్షిప్ అనేది లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈసీఎస్ స్కాలర్షిప్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. 2021 స్కాలర్షిప్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు పాపప్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా పాపప్ విండో ఓపెన్ అయినప్పుడు చాలా లింక్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే అక్కడ బడ్డీ ఫర్ స్టడీస్ లింక్ ఉంటే చెక్ చేయండి, ఎందుకంటే బడ్డీ ఫర్ స్టడీస్ ప్లాట్ఫామ్ అనేది చాలా స్కాలర్షిప్ అప్లై చేయడానికి బాగుంటుంది. సో నేను అక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు పాపప్ విండో ఇలా ఓపెన్ అయింది. సో హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్, ఈ స్కాలర్షిప్ ఎవరికైతే ఇస్తారంటే స్టూడెంట్స్ ఎవరైతే మెరిటియస్గా ఉండి ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ అవుతుందో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ యొక్క హెచ్డిఎఫ్సి పరివర్తన ఈసీఎస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మెరిట్ కమ్ మీన్ బేస్డ్. సో ఈ స్కాలర్షిప్ 31 జులై 2021 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, దీని ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎవరెవరికి ఇస్తారు, ఇవన్నీ చూద్దాం. సో ముందుగా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది 6th క్లాస్ నుంచి అబోవ్ ఏజ్డ్ అంటే 6th to 12th అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబిలిటీ అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ, అంటే మనం ఇండియన్స్ అయి ఉండి అంటే ఈ స్కాలర్షిప్ను అప్లై చేసుకోవచ్చు. సో మనందరం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ద స్టూడెంట్స్ మస్ట్ బీ కరెంట్లీ స్టడీయింగ్ 6th to 12th అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దా చదివే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని లేదు, ఏ స్కూల్లోనైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు 8th క్లాస్ కనుక చదువుతుంటే 7th క్లాస్లో అంటే మన ముందలు చదివిన తరగతిలో 55% మార్క్స్ అనేవి రావాలి. సో ఇప్పుడు కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి సపోజ్ 7th క్లాస్ ఎగ్జామ్స్ జరగక డైరెక్ట్గా 8th క్లాస్ ప్రమోషన్ వస్తే 6th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. బెనిఫిట్స్ అంటే ఈ స్కాలర్షిప్ కనుక మనకు శాంక్షన్ అయితే మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి. సో మనకి 35,000 దాకా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్షిప్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏంటి వచ్చుద్దాం. అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఏంటంటే, యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 లాక్స్ కంటే తక్కువే ఉండాలి మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది. సో డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం. సో డాక్యుమెంట్స్ ఏమేంటంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎప్పుడైనా సరే లేటెస్ట్ది ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ మార్క్షీట్, అంటే నేను ఇందాక చెప్పాను కదా, సో మనం 8th క్లాస్ చదువుతుంటే 7th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ కరోనా టైం వల్ల ఎగ్జామ్స్ జరగలేదు. సో 6th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీకు హెడ్ మాస్టర్ దగ్గర దొరుకుతుంది. సో అది తీసుకొని అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, మనం ఆధార్ కార్డు, ఓటర్, అంటే మనకి ఆ ఏజ్లో ఓట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ రాదు. సో ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయొచ్చు. అండ్ అలాగే కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, మనం ఈ సంవత్సరం కాలేజీలో చేరామని చెప్పి అడ్మిషన్ ప్రూఫ్. సపోజ్ ఇప్పుడు 8th క్లాస్, ఇప్పుడు కూడా లాక్డౌన్ వల్ల స్కూల్స్ అనేది మూతపడినాయి, కానీ స్కూల్లోకి వెళ్తే మీకు ఐడి కార్డు కానీ లేదంటే బోనిఫైడ్ సర్టిఫికేట్స్ ఇస్తారు స్కూల్లో తీసుకుని, అది కూడా అప్లోడ్ చేయొచ్చు. అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్ చెక్, అంటే అప్లికెంట్ మన బ్యాంక్ పాస్బుక్ అనేది జిరాక్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇన్కమ్ ప్రూఫ్. సో ఈ ఇన్కమ్ ప్రూఫ్ని మనం, అంటే ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మీ సేవలో కానీ లేదంటే గ్రామ పంచాయత్ అంటే సచివాలయంస్లో కానీ ఎక్కడైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. మనకి అది సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. సో ఆ సర్టిఫికేట్ని మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎనీ ఆఫ్ ద 3 అన్నారు, వీటిల్లో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మెన్షన్ చేశారు. సో మనం ఏదైనా అప్లై చేయొచ్చు. సో హౌ టు అప్లై, సో మనం ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మనకు కంపల్సరీగా బడ్డీ ఫర్ స్టడీస్ అకౌంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అకౌంట్ కనుక మనకు ఉంటే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు బడ్డీ ఫర్ స్టడీస్ అకౌంట్ అనేది లేకపోతే, బడ్డీ ఫర్ స్టడీస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, స్కాలర్షిప్స్ని ఎలా సెర్చ్ చేయాలి, అండ్ అలాగే రిజల్ట్స్ వచ్చిన స్కాలర్షిప్స్కి మనం సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి, అసలు రిజిస్ట్రేషన్లో ఏమేమి ప్రాసెసెస్ ఉంటాయి, సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాము. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము.
ఆ వీడియో లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో కంప్లీట్గా వాచ్ చేసి మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ అప్లై నౌ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఒక్క నిమిషం, యా ఇక్కడ నేను అప్లై నౌ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో అప్లై నౌ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు పాపప్ విండో ఇలా ఓపెన్ అయింది. సో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్ స్టార్ట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎలా రిజిస్టర్ అవ్వాలని మొత్తం చెక్ చేసుకోండి. అండ్ అలాగే డీటెయిల్స్ ఫిల్ చేస్తే స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకున్నట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ స్కాలర్షిప్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్. థ్యాంక్ యూ.